ఉన్నాం రెడీ అదిగో నేను మీద ఉన్నాడుగా ఓకే కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయలు పక్కిరిలా మాయమైపోతావా ఇంటికి రాకుండా ఉంటావా అప్పుడు చెప్తాను నీ పని అమ్మో ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య నువ్వే వెళ్ళు నేను వెళ్ళను ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను నీ అందాలని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను ఇలా ఎంతసేపు కాళ్ళు నిప్పెడుతున్నాయి అయితే ఒక రాజీకి వద్దామా వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వటూ నేనిటు మారిపోదామా అలాగే రా చూడమ్మా లలిత నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు మళ్ళీ కాలు గడిగేస్తుంది ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు వస్తుందా రావట్లేదు నాన్న పేనల్లుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు నువ్వేమన్నా పళ్ళుతోవా చీమిడి తీసావా సబ్రుద్దావా బట్టలు తొడిగావా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను నీ అమ్మ రావట్లేదు కదా రావట్లేదు నాన్న ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్పుకో లలిత నేను ప్రేమించుకున్నావు ఏంటి ప్రేమించుకున్నారా నీ మొహానికి ప్రేమ కూడానా
కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలంటా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాల్లో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతు నీ పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగో, ఇక్కడోసారి కడిగో, ఆ మూలోసారి కడిగో, ఈ మూలోసారి కడిగో. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. నీ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయని బాధ కానీ నేను పోతానని బాధ లేదన్నమాట. బావా, నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడో నేను చూస్తానుగా. రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు. అబ్బబ్బబ్బా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారం ఒకటి. ఇదేవిడి కింద పడిపోయింది? నీ ఉంగరమా? ఉంగరమా? అదే నాకు మండుద్ది. ఈ టైంలో ఎవడది చూసేస్తానుడు. త్వరగా వచ్చి ఎవరండి? నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని. అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదన్నమాట. ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట. పెదో బ్రతుకు, ఇంతకంటే నాకు సావచ్చినా బాగుండు. రుక్కు కిట్టు, ఎవరితో మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో మర్డర్ కేసట. స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్, సీరియస్. ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో. నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట్రా. అలాగే. అబ్బా ఆగండి, అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసిరండి. స్నానమా? ఈ చల్లనా? నా వల్ల కాదు. ఎంగిలి పళ్ళం కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు. అదే నాకు మండుద్ది. స్నానం చేసిరండి, అదే చల్లబడుతుంది. ఏం చేస్తాం? కర్మ కర్మ. అబ్బా అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్ళిళ్ళు చచ్చినా చేసుకోకూడదు, మూడు పెళ్ళిలు చేసుకోవాలి. ఇద్దరు పెళ్ళలు రానికపోతే మూడోదానికి వెళ్ళచ్చు. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుక ఎందుకు? వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. సన్నీళ్ళు అయితే 10,116 సార్లు చెయ్యాలి. అదే వేణీళ్ళు అయితే 5,000 సార్లు చేస్తే చాలట. రక్షించవు, విన్నావటే నా పతివ్రతా పెళ్ళమా. 5,000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను, నువ్వు వెళ్ళి పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను, మన కొయ్యలగూడెం తాతబ్బాయి గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనరిగా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనంద్ గారిని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు, అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ల పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పాద పూజ చేసుకో. వేణీళ్ళంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను. నీ మొహం మండ సలసలా మరిగే నీళ్లు తీసుకొచ్చి కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దండం. చల్లనీళ్ళు నేను. అయితే కొయ్యలు గూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే, వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు.
వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరుకుతేనే కానీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు. పోనీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు. నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్లి అయ్యాక మానేయచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. కుదుట పడింది కదా, అయితే ముద్దు వచ్చు కదా. దిగండి బాబు. నమస్కారం బాబు గారు. నమస్కారం. మాధవయ్య గారు, మనం కాబోయే వియంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసే వాళ్ళం కదా. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగపల్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో, మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్కి ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం అయినా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావో, పద. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా ఆడతాం. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్విచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, దూరా. బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత, ఆగా. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను, కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ, అలాగే. కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి. పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసినీ అమ్మ కడుపు గాల, నీ వ్రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి, త్వరగా పెట్టండి. ఉండండి ఉండండి అబ్బా, కదలండి మిమ్మల్ని. గర్భం అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇట్ట నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు, నడు పోలీస్ స్టేషన్. అయ్య బాబాయ్, సారా కాదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబు, ఎందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా, విటమిన్ ఎమ్మా, సారా కంప కొడుతుంటే. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది.
ఇది సారానే కాగళ్ళు బాబు కొబ్బరిలో కొంచెం మెంతులు పొడి కలిపారు అందుకే అలాగ ఉంది ఏంటి మెంతులు పొడే అలా చెప్పు గొంతులోంచి గుండెలోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా ఇది సారానే కాదండి బాబు మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాలు పొడి కలిపాను అదే ఉంటుంది ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి తాగుతాను ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను వెయిట్ అయి బాబా సారానే ఎవరికి చెప్తారా ఈ కబుర్లు లోకంలోని ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోజ్ ఒకటి అదే నాకు మండుద్ది నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్ ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు ఏం సార్ ఎస్ యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ అదే నాకు మండుద్ది నన్ను తన్నద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు ఏమిటి మీకు తెలిసింది పై ఆఫీసర్తో గొడవలు పడ్డం ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను ఇక మీద ఊరుకోవడం లేదు తాడో పేడ తేల్చేస్తాను ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా అవును హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట నేను వెళ్ళి కలిసి వస్తాను వస్తా అబ్బో ఆనంద్ బాబు మీ చేతిలో ధనరేఖ కొండచిలువలా ఉంది ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది కీర్తి రేఖ కట్లపాములా ఉంది ఇహ వివాహ రేఖ నాగుపాములా ఉందయ్యా ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా జ్యోతిష్కుని చెప్పేవాడివా రెండు రెండు చేస్తుంటారండి నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి మీకు బావిలో భవిష్యత్ ఉందండి బావిలో భవిష్యత్ సరేనయ్యా నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా ఆ విషయం చెప్పు అవుతుంది 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 అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళామంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం హలో మినిస్టర్ గారు పి ఎవరండి రామారావు గారు అరుగు ఆయననండి థ్యాంక్ యూ సార్ రామారావు గారు నేనే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీని పని ఏమిటో చెప్పు సార్ నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా అవును సార్ అయితేరా ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అవును సార్ పాతిక అవుతుంది సార్ అంతేనయ్యా 5000 నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను లంచం మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరే లంచం అడుగుతారా ఎందుకంత ఆశ్చర్యపోతావు ఇది మామూలే మీరు తింటలేదు మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు నేను చాలా సిన్సియర్ సార్ ఎవరికి కావాలి అది సిన్సియారిటీ వెళ్ళు వెళ్ళు సార్ ఒక్కసారి ఆలోచించండి ఐ సే గెట్ అవుట్ ఏం గురు ఏ కారు ఎత్తుకెళ్దాం ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు ఏం కాదు ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు పెద్ద మనుషుల్లో ముసిగేసుకుని సొసైటీని దోచుకుతున్న దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు ఆ గొడవంతా మనకెందుకు ఏ కారు తీసుకెళ్దాం ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నారు కదా అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం Thank you.
జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు. బావిలో భవిష్యత్.